ఇప్పుడు ప్రజలందరినీ ధమాకా రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. ఐనో కావాలనే బిల్డప్ కోసం ఆ వీడియో పెట్టుకున్నా, బట్ ధమాకా చూడలేదు, 18 pages మూవీ చూడలేదు. ఎందుకంటే పాట కాదు, నిజంగానే జ్వరం వచ్చింది. అయినా సరే మనల్లో వారు ఆపేది అని చెప్పేసి కాలు బయట పెట్టబోయినా, అప్పుడు ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తలముండెం వేరవ్వాలా. మరి ఇట్లా కాదు కానీ, ఇంకా కాలు బయట పెడితే ఖాళీగా కొడతా అన్నారు ఇంట్లో. ఇంకా చేసేదేం లేక ఇంట్లో ఖాళీకి కూర్చున్నాను. ఈ వీక్ ఏం వీడియో చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కొన్ని రోజుల ముందు ఒక షార్ట్ ఫిలిం చూసాను. ఆ షార్ట్ ఫిలిం పేరే షార్ట్ ఫిలిం కాదు, ఇండిపెండెంట్ ఫిలిం. ఇండిపెండెంట్ ఫిలిం అంటే ఏందని మీకు సింపుల్ గా చెప్పేస్తాను. ఇండిపెండెంట్ ఫిలిం అంటే ఏం లేదు, ఎలాంటి మేజర్ స్టూడియోస్ తో సంబంధం లేకుండా వాళ్ళనుకున్న స్టోరీ మీద వాళ్ళకు వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకొని అరౌండ్ 30 నిమిషాల పైన ఏదైనా సినిమా తీస్తే అది ఇండిపెండెంట్ ఫిలిం అవుతుంది. కింద ఒక వీడియో లింక్ ఇస్తాను, అసలు ఏంటి ఇండిపెండెంట్ ఫిలిం అనేది మీకు కూడా అర్థమవుతుంది, టైం ఉంటే చూసుకోండి. అండ్ ఈ ఫర్దర్ వీడియోలో ఇంకా అలవాట్ల పొరపాటుగా షార్ట్ ఫిలిం అంటాను, పట్టించుకోకండి. దాన్ని మారే కథలే మార్చే కథనే. అసలు ఈ షార్ట్ ఫిలిం ఒకటి ఉంది అని నీకు ఎలా తెలుసన్నా, అంటే అయ్యన్నొద్దు పాయింట్కి రా. ఫస్ట్ షార్ట్ ఫిలిం గురించి పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తాను, దాని తర్వాత ఈ షార్ట్ ఫిలిం నాకు ఎట్లా తెలుసు అది కూడా మీకు చెప్తా. ఈ షార్ట్ ఫిలిం చూసాక నాకేమనిపించింది అంటే, మరీ కిరాకు ఉంది అని చెప్పలేను, అలా అని గలీజ్ ఉంది అని చెప్పలేను. ఇట్ వాస్ గుడ్, ఫ్లో వెళ్ళిపోయింది, టైం వేస్ట్ అయ్యింది అని నాకు ఎక్కడ అనిపించలేదు, అట్లా చుట్టూ జారుకుంటూ వెళ్ళిపోయింది ఫ్లో. ప్లాట్ గురించి మాట్లాడితే, ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్లో ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్ని ప్రాంక్ చేసి బకరగాన్ చేద్దాం అనుకుంటారు, బట్ అనుకోకుండా ఆ ప్రాంక్ వల్ల ఈ ముగ్గురు ఒక కిడ్నాపింగ్ కేసులో ఇరుక్కుంటారు. ఇంతకు ఆ కేసు ఏంటి, అసలు వీరు ఎలా ఇరుక్కున్నారు అనేది మిగిలిన సినిమా స్టోరీ. పాజిటివ్స్ గురించి మాట్లాడితే, 1, ముందే చెప్పిన ఫ్లో. సినిమా అరౌండ్ 56 మినిట్స్ ఉంటుంది. అమ్మా 56 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ కొంత అని మీరు అనుకోవచ్చు, నేను కూడా సేమ్ గట్లనే అనుకున్నా. బట్ షార్ట్ ఫిలిం చూశాక ఫ్లో అనేది అట్లా వెళ్ళిపోయింది. కొన్ని కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించింది, బట్ మెజారిటీ ఆఫ్ ఫిలిం అయితే ఫ్లో అట్లా వెళ్ళిపోయింది. అరౌండ్ 50,000లో ఈ షార్ట్ ఫిలింని కంప్లీట్ చేశారు. 50,000లో వీలు తెచ్చిన క్వాలిటీ అండ్ అవుట్పుట్ చాలా బాగుంది, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. విజువల్స్ చాలా బాగున్నాయి, ఎడిటింగ్ బాగుంది, కానీ కొన్ని అన్నెసెసరీ షార్ట్స్ కట్ చేస్తే ఇంకా బాగుండేది. థర్డ్, మ్యూజిక్ ఎక్కడా కూడా సీన్ని డామినేట్ చేయలేదు, సినిమా ఫ్లోకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. డైరెక్షన్ గురించి మాట్లాడితే, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మంచి వర్క్ని తీసుకున్నారు, బట్ రైటింగ్లో ఇంకా మంచిగా చేయాల్సింది. ఫోర్త్, యాక్టింగ్ గురించి మాట్లాడితే, ముగ్గురు ఫ్రెండ్స్ మంచిగా యాక్టింగ్ చేసినారు. నిజంగానే ఫ్రెండ్స్ అనుకుంటారు రియల్ లైఫ్లో స్క్రీన్ మీద ఆ బాండ్ కనబడింది, నేను కూడా కొద్దిగా రిలేట్ అయినా. నెగిటివ్స్ గురించి మాట్లాడితే, 1, రైటింగ్. ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది ఈ షార్ట్ ఫిలింలో, ఆ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ ఇంకా బాగా రాయాల్సింది. ఈ షార్ట్ ఫిలింలో ఫాదర్ క్యారెక్టర్కి ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఎప్పుడు ఎలివేట్ అవుతుంది అంటే, ఆ క్యారెక్టర్ అంటే ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే పెయిన్ని ఫీల్ అవుతుందో, యాజ్ అ ఆడియన్స్ నేను కూడా ఆ పెయిన్ని ఫీల్ అవ్వాలి అండ్ దానికి రూట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్కి మేజర్కి నేను కనెక్ట్ అయిపోవాలి. కాకపోతే ఈ షార్ట్ ఫిలింలో అది మిస్ అయ్యింది. సెకండ్ వచ్చేసి స్క్రీన్ ప్లే. లాస్ట్ 26 మినిట్స్లో స్టోరీని లీనియర్ ప్యాటర్న్లో చెప్పారు, బట్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ని ఫాలో అయి ఉంటే థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ పెరిగేది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉండేది. థర్డ్ వచ్చేసి రన్ టైం, ఒక 10 మినిట్స్ని కట్ చేసే స్కోప్ ఉంది అనిపించింది నాకైతే మూవీలో, బట్ ఇట్ ఈస్ అ డైరెక్టర్ చాయిస్. ఆ 10 మినిట్స్ని మేబీ కట్ చేసి ఉంటే ఇంకా షార్ట్గా క్రిస్ప్గా అనిపించేది. ఇప్పుడు నాకు ఈ షార్ట్ ఫిలిం ఎలా తెలుసు అంటే, ఇన్స్టాగ్రామ్లో ఫిలిం ఫిల్టర్స్ అని చెప్పేసి ఒక పేజ్ ఉంటుంది, మూవీ రిలేటెడ్ కంటెంట్ని క్రియేట్ చేస్తారు. వీళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు, దాని పేరు స్టోరీ టెల్లర్స్ అని. నేను ఈ గ్రూప్ మెంబర్ని, అందరికీ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఒక్కొక్కరికి నా వీడియో పంపి కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి, లేదు గలీజ్ ఉన్నది అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి అన్న. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అందరికి థ్యాంక్స్. ఈ ప్రాసెస్లోనే నాకు ఈ ఫిలిం డైరెక్టర్ పరిచయం అయ్యారు, అతని పేరే రామ్సాయి అగర్తల. సో తను ఏమన్నాడంటే, నేను ఒక షార్ట్ ఫిలిం తీశాను, నా ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేస్తే నా మీద ఉన్న ఇష్టంతో అంత జెన్యున్గా చెప్పారేమో, అందుకే నీకు ఫార్వర్డ్ చేస్తున్నా అన్నాడు. ఒకవేళ నీకు నచ్చితే నచ్చింది అని చెప్పు, లేదు గలీజ్ ఉందంటే ఫీడ్బ్యాక్ ఇవ్వమన్నాడు. సో సరే అని చెప్పేసి పంపించమన్న లింక్ అండ్ సినిమా చూశాను అండ్ మా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నా. 20 మంది చూసి 10 మంది ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఆ ఫీడ్బ్యాక్ తన నెక్స్ట్ ఫిలింకి హెల్ప్ అవుతుంది అండ్ తన తప్పు నుంచి తను కూడా నేర్చుకుంటాడు. మీకు నచ్చితే నచ్చింది అని చెప్పండి, బాగాలేదు అంటే బాగాలేదు అనే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, టాటా, సీ యూ, బై బై.